మద్యపానం ధూమపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్కు కారకం. కర్ణా అమ్మా, బాబు ఇటు రా అమ్మా. ఎవరు బాబు నీవు? నీ పేరేమిటి? అమ్మా, వీడి పేరు సాగర్. అలాగా, మీ అమ్మ నాన్న ఎవరు? నాకు అమ్మ నాన్న ఎవరు లేరు. నాతో రా నాన్న. అమ్మా, కొంచెం మీతో మాట్లాడాలి. కర్ణ, ఇక్కడ రా. అమ్మా, నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. తను నన్ను ప్రేమిస్తుంది. మేమిద్దరం పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాం. అమ్మా, మీరు తప్ప నాకు ఇంకెవరు లేరు. మీరు మమ్మల్ని కలపాలి. కర్ణ, మన సాగర్ ఏమన్నా ఫోన్ చేశాడా? ఏమోరా, వానికి పెళ్ళైనప్పటి నుంచి కలవడమే తగ్గించేశాడు. వాణ్ణి చూసి చాలా రోజులయ్యింది. ఒకసారి ఇంటికి రమ్మనురా. పాపం వానికి పని దాస తప్ప ఇంకోటి లేదు. హలో. సరే, వస్తున్నా. అమ్మా, నాకు ఫోన్ వచ్చింది. నువ్వు ఇక్కడే కూర్చో, నేను ఇప్పుడే వస్తాను. ఇక్కడే కూర్చో. Thank you.
మీరు ఇక్కడే ఉండండి. ఆవిడ డాక్టర్, మీ అమ్మగారికి తలకు బలమైన దెబ్బ తగలడం వల్ల బ్లడ్ బాగా బ్లీడ్ అయింది. ఆవిడకి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా బ్లడ్ ఎక్కించాలి, లేకపోతే ఆవిడ బ్రతికే అవకాశం. మీ పరిస్థితిని నేను అర్థం చేసుకోగలను, కానీ ఎస్ ఆవిడ బ్లడ్ గ్రూప్, బ్లడ్ గ్రూప్ ఏబీ నెగిటివ్ డాక్టర్. మీరు ఎంత త్వరగా ఏబీ నెగిటివ్ బ్లడ్ గ్రూప్ అరేంజ్ చేసుకుంటే అంత మంచిది. మేడం బ్లడ్ డోనర్ లిస్ట్. సార్ సార్ సార్, మీరు బ్లడ్ ఆర్గన్ కదా సార్? మాకు ఇక్కడ ఇందాక ఒక కేసు వచ్చింది, ఏబీ నెగిటివ్ బ్లడ్ అర్జెంట్గా కావాలి సార్. హలో సార్, అర్జెంటుగా ఏబీ నెగిటివ్ బ్లడ్ కావాలి సార్, ఏమైనా ఇవ్వగలరా? అమ్మకి యాక్సిడెంట్ అయిందిరా, ఇంకా ఇప్పుడే జరిగింది. ఏబీ నెగిటివ్ బ్లడ్ కావాలంటా సార్? సేమ్ టు సేమ్ ఇంకా నీ గ్రూపే. ఇప్పుడు తీసుకొచ్చి అమ్మకి ఇస్తున్నారా బ్లడ్? అర్జెంట్ అంటరా? హలో, ఎవరాపా? అలాగా? ఓకే, వస్తా సార్, వస్తా. అయ్యా, ఒక రక్తం కావాలంటే వెళ్ళొస్తా. ఇంత పని పెట్టుకొని ఎక్కడికి వెళ్తావా? అయ్యా, నేను తొందరగా వెళ్ళాలి, అక్కడ ఒక తల్లి ప్రాణాన్ని కాపాడాల్సి వస్తుంది. ఇంత పని పెట్టుకొని నువ్వు వెళ్తే రేపటి నుంచి నిన్ను పనిలో పెట్టుకోను. అయ్యా, అప్పుడు మీరు కాకపోతే నేను ఇంకొకరు పనిలో పెట్టుకుంటారు, కానీ ఇప్పుడు నేను ఇక్కడి నుంచి వెళ్ళకపోతే అక్కడ ఒక తల్లి ప్రాణాన్ని కాపాడుకోలేకపోతాను. అయ్యా, ఇక్కడ ఎవరికి రక్తం కావాలంట కదా, రండి మరి వెళ్దాం. మీరు నాతో రండి, కూర్చోండి. బిడ్డ అడ్డం తిరిగింది, సిజరింగ్ ఖచ్చితంగా చేసే బిడ్డను బయటకు తీయాలి. బ్లడ్ అనేది చాలా ఇంపార్టెంట్, సో ఇంత తొందరగా బ్లడ్ అరేంజ్ చేసుకుంటే అంత మంచిది.
మాత్రమే కర్ణా. నా భార్య ప్రెగ్నెంట్ అని నీకు తెలుసు కదా, తనది నీది బ్లడ్ గ్రూప్ సేమ్ కదా, హాస్పిటల్కి వచ్చి బ్లడ్ ఇచ్చేసేయండి. నాకు తెలుకుండా నువ్వు ఎప్పుడు ఇచ్చావరా? సారీ సాగర్, అది ఏదో అర్జెంట్ అంటే హాస్పిటల్కి వెళ్ళి ఇచ్చేసా. అర్జెంట్ పని కంటే చేసా, రోజు కంటే రిప్లై చేసా. సారీ. ఇప్పుడు ఎలా? రే, ఎంత ఖర్చు అయినా పర్లేదు, యూనిక్ టూ బ్లడ్ నాకు అరేంజ్ చేయండి రా. మీరు ఏం చేస్తారో నాకు తెలియదు, ఇంకా 1 అవర్లో నా బ్లడ్ గ్రూప్ నా దగ్గర ఉండాలి. నేను ఎంతో మందికి సహాయం చేశాను, కానీ ఈ క్షణం నాకు సహాయం చేయడానికి ఒక్కరు కూడా ముందుకు రావడం లేదు. ఆఖరికి నా చిన్నటి స్నేహితుడు కూడా తను బతికేలాగలి నా అంశం కూడా నశించేలా ఉంది. కనీసం ఈ చివరి క్షణమైన తనతో ఉంటారు. ఇప్పుడు ఎలా ఎందుకు? పాత విషయం గుర్తించుకొని అలా చేస్తే నీకు నాకు తేడా ఏముంటుంది? కాకపోతే నేను పడ్డ బాధ నీకు తెలియని అలా చెప్పా. హలో సాగర్. కర్ణ చెప్పరా. సాగర్ అమ్మకి యాక్సిడెంట్ అయిందిరా, ఏబినేటివ్ బ్లడ్ కావాలంటారా సాగర్? డబ్బు అవసరం ఉంటే చెప్పరా, నేను తెచ్చిస్తాను. ప్లీజ్ రా అమ్మగారు బ్లడ్. సరే, డబ్బు అవసరం అయితే నేనే తెస్తారా సాగర్? అంటే మీ దగ్గర డబ్బు అనే దారం ఉన్నా ప్రాణానికి ఆధారం లేదు, కానీ నా దగ్గర ఏ ఆధారం లేకున్నా రక్తం అనే ప్రాణాధారం ఉంది. రే, ఒక్కసారి ఆలోచించు. ఒక్కసారి నువ్విచ్చే రక్తత్వం నీకేమవుతుందని కాదు, అవతల వారికి ఏం మేలు జరుగుతుందో అని అలా ఆలోచిస్తే ఆ తరువాత ఏ ఒక్క క్షణం కూడా నువ్వు రక్తం ఇవ్వడానికి ఆలోచించవు. ఆలోచనలు ఉన్నతంగా ఉంటే అధముడైన ఉత్తముడవుతాడు. అలా ఆలోచించాను కాబట్టే మనసులో అంత బాధ ఉన్నా నా వల్ల ఏ ఒక్క ప్రాణానికి హాని కలగకూడదని వచ్చాను. అలా కాదురా, అది గుర్తుపెట్టుకో. ప్రాణం పోసే రక్తాన్ని ప్రాణమైన ధనంతో ఎన్నడికీ కొల్లలేదు. ఆపరేషన్ సక్సెస్, తల్లి బిడ్డ క్షేమం. రే కర్ణ, నా వరకు వస్తే గానీ ఆ బాధ ఏంటో తెలియదురా. సారీరా. నీ స్థానం అది కాదురా, ఇది. ఇంతవరకు మీరు చూసిందంతా కల్పితం కావచ్చు, కానీ విరూపాక్షి లాంటి బ్లడ్ ఆర్గనైజర్స్ ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఎంతో మందికి రక్తాన్ని అందేలా చేస్తూ వారి ప్రాణాలను నిలబెడుతున్నారు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఒక్కటే, రక్తానికి కుల, మత, జాతి, వర్గం మొదలైన విభేదాలు ఉండవన్న నిజం. ఈ నిజాన్ని గ్రహిస్తే మనిషి మనిషిలా మానవత్వాన్ని నింపుకుని నిండైన ఆనందంతో జీవిస్తాడు. మీరు కూడా నిజాన్ని గ్రహించి ఎందరి ప్రాణాల్లో నిలబెడుతున్న వారికి తోడుగా ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి నీడ నిలుస్తారని ఆశిస్తూ మీ విలువ లఘు చిత్ర బృందం.
వంశ కలయికతో పుట్టినవు మానవుడా, రక్త మాంస కలయికతో పుట్టినవు మానవుడా, మానవుడా లేక రక్తసుడా, మానవుడా లేక రక్తసుడా, రక్త మాంస కలయికతో పుట్టినవు మానవుడా, మాంస కలయికతో పుట్టినవు మానవుడా. మనకి ప్రాణం పోసిన భగవంతుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్న మరొకరికి ప్రాణమిచ్చే అవకాశాన్ని మనకిచ్చాడు, అదే రక్తదానం. అయితే ఈ అవకాశాన్ని మనలో ఎంతమంది ఉపయోగించుకుంటున్నాం? ఏ దానం చేయాలన్నా అది విద్య విజ్ఞానం డబ్బుతో ముడిపడి ఉంది. ఒక్క రక్తదానమే మంచి మనసుతో ముడిపడి ఉంది. మీరంతా మంచి మనసున్న మనుషులు. రక్తదాన ఉద్యమంలో ఈరోజే పాలు పంచుకోండి.